ది వైట్ టైగర్, నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ది వైట్ టైగర్ ఒక నవల్ నుంచి వెబ్ సిరీస్గా అడాప్ట్ చేయబడింది. బలరామ్ హల్వాయ్ ఒక చైనీస్ మంత్రికి ఈమెయిల్లో లెటర్ రాస్తూ తన జీవిత కథని ప్రేక్షకుడికి చెబుతూ ఉంటాడు. ఇండియాలో పేదరికం ఎప్పటికీ తాండవిస్తూనే ఉంటుందని, పేదరికంలో పుట్టినవాడు పేదరికంతోనే చావకుండా పైకి ఎదగాలంటే ఏం చేయాలన్నది చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుందాం అంటే తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం ఖచ్చితంగా పనికి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల చదువు మధ్యలో ఆగిపోతుంది. నాయనమ్మ కూడా బలరామ్ని పనిలోకి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొస్తేనే అన్నం పెడతానంటుంది. అటువంటి సమయంలో బలరామ్ ఆ ఊరిలో రౌడీ అయిన ఒక వ్యక్తి కొడుకుని చూసి అతనికి కార్ డ్రైవర్గా వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. తెలివిగా ఢిల్లీ వెళ్ళి డ్రైవర్గా ఆ ఇంట్లో చేరతాడు. అక్కడ అశోక్ పింకీలకు డ్రైవర్గా నియమించబడతాడు. అశోక్ చాలా నెమ్మదస్తుడు, మంచి వ్యక్తి, కానీ తండ్రి చేసే దౌర్జన్యాల్ని చూస్తూ ఊరుకుంటూ ఉంటాడు. అతనికి అన్నయ్య ఉంటాడు. అతను తండ్రి చేసే యదవపనులన్నింటికి సహకరిస్తూ ఉంటాడు. చాలా కోపిష్టి. ఇక పింకీ అశోక్ని పెళ్లి చేసుకొని ఇండియా వచ్చి ఇండియాలో అశోక్ తండ్రి చేసే పనులు చూసి అతనికి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అశోక్ పింకీలు ఇద్దరిది వ్యతిరేక మనస్తత్వం. ఈ ఇద్దరి మధ్య బలరామ్ ఇరుక్కుపోతాడు. ఒకనొక సందర్భంలో పింకీ తాగిన మైకంలో కార్ డ్రైవ్ చేస్తూ ఒకరి ప్రాణం పోవడానికి కారణమవుతుంది. ఈ సందర్భాన్ని తెలివిగా వాడుకొని బలరామ్ ఎలా కోటీశ్వరుడు అయ్యాడో చూడాలి అనుకుంటే ది వైట్ టైగర్, నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ని చూడండి. దీనిని వెబ్ సిరీస్ అండం కంటే సినిమా అండం బెటర్. ఆదర్శ్ గౌరవ్ బలరామ్ హల్వాయిగా డ్రైవర్గా చాలా చక్కగా నటించాడు. కానీ అతని బాడీ అతని పాత్రకి సూట్ అయినట్టు అనిపించదు. డ్రైవర్గా అన్నిటిలోని బాగుంటాడు, కానీ ఎదిగిన వ్యాపారవేత్తగా అతన్ని చూస్తే నవ్వు అనిపిస్తుంది. ఇక మహేష్ మంజ్రేకర్ దాదాగా, ప్రియాంక చోప్రా పింకీగా, రాజ్కుమార్రావు అశోక్గా పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. సినిమాలో బలరామ్ పడే కష్టాలు చూస్తే మనకి జాలి అనిపిస్తుంది. డబ్బు పిచ్చితో డబ్బు కోసం వెంపర్లాడే లో క్లాస్ బలరామ్, డబ్బు ఎక్కువై దాన్ని ఏం చేయాలో తెలియని అశోక్, తప్పుడు పనులు చేసి తప్పించుకోవడానికి చూసే పింకీ, ఈ ముగ్గురు క్యారెక్టర్సు ఆ హత్య చుట్టూ తిరుగుతాయి. దర్శకుడు బలరామ్ క్యారెక్టర్లోని పైశాచికత్వాన్ని క్లైమాక్స్ వరకు దాచి దాచి ఒక్కసారిగా చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ క్యారెక్టర్ అలా టర్న్ అవ్వడంతో అందరం షాక్ తింటాం. కొంచెం మనం ముందే ఎక్స్పెక్ట్ చేసినా ఆ సీన్లో అలా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయం. ది వైట్ టైగర్ని టెక్నికల్గా చాలా గొప్పగా తీశారు. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్ చూసేసరికి డ్రైవర్ ఒక క్యాబ్స్ కంపెనీకి ఓనర్ అవడం, అతనిచ్చే బిల్డప్ చూస్తే నాకు నవ్వు వచ్చింది. అఫ్కోర్స్ పొట్టోడు గట్టోడు అంటారు, అలా అవ్వుండొచ్చు, కానీ ఇక్కడ బలరామ్ క్యారెక్టర్ని చూస్తే, ఆ పిలక గెటప్ చూస్తే వీడేంటి, వీడి కోటీశ్వరుడు ఏంటి అనిపిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ని సరదాగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.